విశాఖ పాడేరు ఏజెన్సీలో జీవో నెంబర్ 3 రద్దుకు సంబంధించి రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు నిరసన తెలియజేశారు. తాజాగా సుప్రీంకోర్టు గిరిజనుల ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 3 ను రద్దు చేయడంపై గిరిజన నాయకులు సుప్రీం తీర్పుపై మండిపడ్డారు. ఈ నిరసనలో పాల్గొన్న గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల గిరిజనులు మరింత వెనకబాటుతనానికి గురవుతారని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ కు వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వాలు కలగజేసుకుని గిరిజనులకు ఉద్యోగ నియామకాలు వచ్చేటట్టు నిర్ణయాలు తీసుకోవాలని, లేని ఎడల గిరిజనులు ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేరు డి గంగరాజ్ అండి. అనంతగిరి ఎక్స్ ఎంపీటీ సభ్యులు, గిరిజన సంఘం నాయకులు. నేను ఈరోజు నిన్న ఎంత బాధాకరం అంటే, ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు దేశ ప్రగతికి ముందుకు తీసుకెళ్లవలసినటువంటి సుప్రీంకోర్టులోనే ఈరోజు వెనకబడినటువంటి గిరిజనులకి రక్షణ కవసం ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జీవో నెంబర్ 3 ఉండడం వల్లే ఈ వెనకబడినటువంటి గిరిజన జాతి అంతా ఒక లైన్లో వచ్చి ఈ రకంగా ఉద్యోగ భద్రత మీద ఒక భద్రతగా ఉండేది. కాబట్టి ఈ జీవో నెంబర్ 3 తీసేయడం వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో కానీ, గిరిజన ప్రాంతంలో కానీ, ఐటీడీఏ పరిధిలో కానీ రక్షణ లేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీనికి రక్షణగా నిలబెట్టాలా, దీన్ని ఈ చట్టాన్ని తుంగలు తొక్కకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము కోరేది ఒకటే, ఈరోజు గిరిజనులకు ఏదైతే రక్షణ కవచంగా ఉన్నాయో, జీవో నెంబర్ 3 కానీ 1/70 చట్టం కానీ, గిరిజనుల పాలిట ఉన్నటువంటి రక్షణ గోడలు లాంటివి, ఇటువంటి వాటిని పగలగొడితే అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఖచ్చితంగాను ఈ జీవో నెంబర్ 3ని ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఎందుకంటే ఇప్పటికే జీవో నెంబర్ 3 ఇక్కడ ఉన్నాను, ఈరోజు పూర్తి స్థాయిలో అటెండర్ నుండి ఐఎస్ వరకు ఇక్కడ గిరిజనులే ఇక్కడ ఉద్యోగాలు చేయాలా, ఇక్కడ పరిపాలన చేయాలని ఒక పక్క చట్టం చెప్తున్నా, ఈరోజు గిరిజనులకి ఈరోజు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇక్కడ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే కానీ జీవో నెంబర్ 3 లేకపోతే ఈరోజు ఇక్కడ గిరిజనులకి పూర్తిగా ఈరోజు రక్షణ లేకుండా పోతుంది. ఇప్పటికే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి, వాళ్ళకి ఈ ట్రైబల్ ఏరియాలో ఏదైతే ఉన్నాయో రాయితీలు, ఈ రాయితీలు కూడా ఈరోజు నాన్ షెడ్ లేరా భీంపులు, గుమ్మకోట కానీ, అటు గొలుగొండ, నాతవరం ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన యువకులకే ఇక్కడ ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి రాయితీలు వర్తించట్లేదు. ఇప్పుడు ఇన్ని ఉన్నాను వాళ్ళకి వర్తించే పరిస్థితులు లేదు. ఈ జీవో నెంబర్ 3 కానీ పూర్తిగా సుప్రీంకోర్టు రద్దు చేసి ఇది అమలైతే గిరిజనులకి అతిగతి లేకుండా పోతుంది. దీన్ని ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు అయినా ఈరోజు గిరిజనుల కోసమే ఉన్నామని చెప్పుకోవడం కాదు, ఈరోజు చేతల్లో చూపించాలా, నిలబడాలా, గిరిజనుల పక్షాన ఉండాలా. కాబట్టి ఖచ్చితంగా ఈ వెనుకబడిన ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం ఇటువంటి చట్టాలు రాజ్యాంగ పరంగా ఈరోజు అమలు చేయాలి. తప్పితే రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని ఈరోజు వాటిని తీసేయడము, రద్దు చేయడం అనేది సమంజసం కాదు. సుప్రీంకోర్టు కూడా పునరాలోచించి దాన్ని ఏదైతే గిరిజనుల పక్షాన ఈ లాయర్లు పెట్టి వాదించి దాన్ని పునరాలోచించి ఖచ్చితంగా ఈ చట్టం ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీనికి కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. లేని ఎడల ఈరోజు గిరిజనులు ఒక తాటి మీద వచ్చి పెద్ద ఉద్యమం చేపట్టి ఈ ఉద్యమంని తీవ్రతరం చేసి ముందుకు తీసుకెళ్తాం. వినకపోతే మాత్రం చాలా పరిణామాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే గిరిజనులు ఉన్నటువంటి హక్కుల్ని ఈరోజు కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి అంటూ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ పునరాలోచించుకొని వెనక్కి తగ్గాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ ఆదివాసీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ద్వారా స్థానిక గిరిజనులకు ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల్లో 100% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 3 రద్దుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యాలు చేసుకొని, గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకొని ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక గిరిజనులకు సంపూర్ణమైన ఉద్యోగ అవకాశం కల్పించడానికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక విధానాలు అమలు చేస్తే రాబోయే కాలంలో తీవ్రమైన ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.